దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ పునరుద్ధాన దినమున జీవము గల దేవుని మాటలు వినడానికి, దైవాశీర్వాదములు పొందుకునుటకు విశ్వాసముతోను, దేవుని ఆత్మ నడిపింపుతోను, ఆయన దివ్య సన్నిధానమునకు విచ్చేసిన నా తోటి సహోదరి సహోదరులైన, ప్రియులైన, పెద్దలైన, పిన్నలైన, గౌరవనీయులైన మీ అందరికీ, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ఈ మాటలను వింటున్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనలను ఆశీర్వదించును గాక, దేవుడు మనలను బలపరచును గాక, దేవుడు ఆయన చెయ్యి పట్టుకుని మనలను నడిపించును గాక. ప్రియులారా, ఈరోజు యేషోబు గారి జీవితాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం అందరం కూడా పరిశీలన చేసుకుందాం. ఆదికాండము 37:3 చదవగా విందాం. మరియు యేసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలుపుటంగి పుట్టించెను. చాలు. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన లేఖనములో యేసేపు యాకోబు గారి వృద్ధాప్యంలో కలిగిన కుమారుడు గనక ఆ బిడ్డకి నిలువుటుంగి, విచిత్రమైన నిలువుటుంగి పుట్టించారు. యేసేపు జీవితంలో ప్రాముఖ్యంగా 5 వస్త్రాలు మనం గమనించవచ్చు. ఒక్కొక్క వస్త్రధారణకి ఒక్కొక్క అర్థాన్ని బైబిల్ గ్రంథం సూచిస్తుంది. బాల్యప్రాయంలో యేషోబు గారు తండ్రి ప్రేమకు పాత్రుడై విచిత్రమైన నిలువుటుంగి ధరించుకున్నాడు. ఇది తండ్రి ఇంట్లో అతడు అనుభవించిన ఆనందమునకు, ఘనతకు సూచన. తండ్రి ఇంట్లో అతడు ఆనందించిన మరి సందర్భం, ఆనందమునకు, ఘనతకు ఇది చిహ్నం. విచిత్రమైన నిలువుటుంగి. సాధారణంగా తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తే సహోదరి సహోదరులు శత్రువులు అవుతారు. దేవుడు మనల్ని ప్రేమిస్తే సాతానుడు మనకు శత్రువు. సమాజంలో మనం వర్ధిల్లుతూ ఉంటే సమాజంలో ఉన్న ప్రజలందరూ మనకు శత్రువులుగా ఉంటారు. ఒకరి ప్రేమకు మనం పాత్రలం అయితే మరొకరు మనకు శత్రువులుగా ఉంటారు. ప్రేమను బట్టి మనం సంతోషించాలి, కానీ శత్రువులను బట్టి మనం బాధపడకూడదు. ఆ సమయంలో, ఆ స్థితిలో మనకు కలిగిన ఆనందాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి సంతోషించి మన ముందున్న ప్రణాళికలో కొనసాగాలి. కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద పగ ప్రతీకారం తీర్చుకునేటువంటి మనస్సు, ఉద్దేశం దేవుని బిడ్డలకు ఎవ్వరికి ఉండకూడదు. ఇక్కడ తండ్రి తన కుమారుల్లో ఒకడైన యేసేపుకు విచిత్రమైన నిలువుటుంగి కుట్టిస్తే అన్నలు ఆ విషయమై కొంచెం నొచ్చుకున్నారు. సో ఈ యేసేపు చిన్నతనము నుండే, బాల్యప్రాయము నుండే చెడును అసహించుకుని మంచిని ప్రేమించే గొప్ప భక్తుడు. ఆదికాండం 37:2 చదవగా విందాం. యాకోబు వంశావళి ఇది. యేసేపు 17 ఏళ్ళవాడై తన సహోదరుతో కూడా మందన మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను, జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యేసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు చెచ్చుచుండేవాడు.
అప్పుడు యేసేపుకి నిలువుటంగి కుట్టించినప్పుడు వయసు 15 సంవత్సరాలు. పంచలు ఇచ్చేశాడు ఆ నాన్న. ఆ నిలువుటంగి కుట్టించినప్పుడు యేసేపు గారి వయసు 15 సంవత్సరాలు. అతని సహోదరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెడు నడతను గమనించి యేసేపు చెడు నశించుకున్నాడు 15 సంవత్సరాల వయసులోనే. సాధారణంగా 15 సంవత్సరాల వయసులో రకరక విచిత్ర చిత్రమైన కోరికలు కలుగుతూ ఉంటాయి. చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేయాలనిపించుద్ది. ఆ బాల్యప్రాయంలోనే, ఆ బాల్యంలో నుండి యవనంలోకి అడుగడిన తరుణంలోనే చెడును అసహించుకున్న వ్యక్తి యేసేపు. చెప్పండి అందరూ ఒకసారి. తాను అసహించుకున్నాడు కనుకే తాను చెబితే వాళ్ళ అన్నలు మారరు గనక వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకువెళ్ళి, నాన్న ఇదిగో ఈ అన్నయ్య ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఈ అన్నయ్య ఇలా ప్రవర్తిస్తున్నాడు, దయచేసి నా అన్నల ప్రవర్తన సరిచేయండి, చక్కదిద్దండి అని తండ్రికి సమాచారం చెప్పేటువంటి వాడు. ప్రియమైన యవ్వన బిడ్డలారా, యేసేపును ఒకసారి గుర్తు చేసుకోండి. బాల్యప్రాయంలోనే దేనిని అసహించుకున్నాడు? చెడుతనాన్ని అసహించుకున్నాడు. చెడులో ఉన్న తన సహోదరులు కూడా మార్పు చెందాలని ప్రేమతో వారి తండ్రి గారికి చక్కటి సమాచారం తెలియచేస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో కొంతమంది వాళ్ళ చెడుతనాన్ని తల్లిదండ్రులకి చెప్పకుండా జాగ్రత్త పడతా ఉంటారు. రే అమ్మ నాన్న చెప్పు, చెప్పమాక, ఇదిగో ఆడున్నాడు ఆ పాస్టర్ గారికి అసలు చెప్పమాక, ఇదిగో మేము చెప్పేది మేము చేసేది నువ్వు పాస్టర్ గారు చెబుతావేమో జాగ్రత్త, పాస్టర్ గారు తెలియకూడదు. ఆడవాళ్ళు అట్టగా ఉండరు, మగవాళ్ళు అట్టగా ఉండరు, వాళ్ళు చేసేది చేస్తూనే ఉన్నారు, పాస్టర్ గారికి మాత్రం చెప్పమాక, పాస్టర్ గారు తెలియని మాక, పాస్టర్ గారు సరి చేస్తాడు కదా. వాళ్ళు బాగుపడటం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు మంచిగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. పాస్టర్ గారి చెప్పమాక అన్నారంటే అక్కడ మెలుకుందని మీరు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులకు చెప్పమాక అన్నారంటే అక్కడ తప్పు ఉందని మీరు అర్థం చేసుకోవాలి, పొరపాటు ఉందని మీరు గ్రహించాలి. యేసేపు నాయన అలాంటి వాడు కాదు. బాల్యంలోనే చెడుతనమును అసహించుకున్నాడు. తనకు కలిగిన ఆ చిత్ర విచిత్రమైన వస్త్రముతో ఆనందముతో సంతోషముతో తండ్రి ఇంట కేరింతలు కొడుతూ ఉన్నాడు 15 సంవత్సరాల వయసులో. ఇలా చెడుని అసహించుకుని మంచిని ప్రేమించేవారు అంటే దేవునికి చాలా ఇష్టం. 37వ కీర్తన 23వ వచనాన్ని చదువుగా విందాం. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. చూడండి, మన నడతని స్థిరపరిచేది దేవుడే. దేవుడు స్థిరపరిచిన మంచి నడతను నడుస్తుంటే దేవుడు ఆనందిస్తాడు. క్రీస్తునందు ప్రియులారా, మరి అతని సత్ప్రవర్తనను బట్టి 15 సంవత్సరాల ప్రాయంలోనే యేసేపు యొక్క మంచి ప్రవర్తనను బట్టి దేవుడు సంతోషించాడు. సంతోషించిన దేవుడు ఏం చేశాడంటే యేసేపు నాయనకి ఆత్మనిచ్చాడు, యేసేపు నాయనకి వరం ఇచ్చాడు, కలలిచ్చాడు, కలల భావం చెప్పగల సామర్థ్యం ఇచ్చాడు. దేవుడు మన ప్రవర్తనను బట్టి సంతోషిస్తే, మన భక్తిని బట్టి సంతోషిస్తే, మన క్రియలను బట్టి సంతోషిస్తే, ఆయనకు విధేయతను కనబరిచిన విధానాన్ని దేవుడు గమనిస్తే గొప్పగా దేవుడు మనల్ని దీవిస్తాడు, గొప్పగా దేవుడు మనల్ని వాడుకుంటాడు, గొప్పగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి. మన ప్రవర్తనలో ఉన్న లోటుపాట్లను మనం సరిచేసుకోవాలి. ఈ యేసేపు నాయన గారి ప్రవర్తన దేవునికి నచ్చింది. చెడును అసహించుకున్నాడు, చెడు చేసేవారి మార్పును కోరుకుంటున్నాడు, మంచిని ఆస్వాదిస్తున్నాడు, తండ్రికి విధేయుడుగా ఉంటున్నాడు. ఈ చక్కటి ప్రవర్తన దేవునికి నచ్చింది. దేవునికి నచ్చి
కలలు కలలు భావం చెప్పగల గొప్ప వరాన్ని ఆయనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దేవుడు తనకు బయలుపరిచిన కళ రాబోవు దినాలలో సంభవింపబోవు పరిస్థితులను తెలియజేసినప్పుడు, అది తెలియజెప్పినప్పుడు వాళ్ళ అన్నలందరూ కూడా ఈయన మీద బాగా కచ్చిపెట్టారు. మేము పెద్దాళ్ళం, ఆయన కలభావం ఏంటంటే యేషియోబుకి తల్లిదండ్రులు సహోదరులు అందరూ సాగిలపడతారు, ఆ స్థాయిలోకి ఆ స్థితిలోకి నేను నిన్ను తీసుకెళ్తాను అని దేవుడు చెప్పాడు. అది చెప్పినప్పుడు అందరూ కూడా ఊగిపోయారు కోపంతో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఒక మనుషుణ్ణి గణపరిచేది దేవుడు, ఒక మనుషుణ్ణి వర్ధిల్లింపజేసేది దేవుడు. ఆయన ప్రణాళికను ఏ మనుషుడు మార్చజాలడు. ఒక మనుషుడు దీవించబడతంటే మనం సంతోషించాలి, ఒక మనుషుడు ప్రజ్ఞావంతుడైతే మనం సంతోషించాలి, ఒక మనుషుడు వివేకవంతుడైతే మనవంతు సహకారం ఆయనకు అందించాలి, విధేయతను కనబరచాలి. ఈర్ష్య మనకు ఉండకూడదు, ద్వేషం మనకు ఉండకూడదు, కక్షలు మనకు ఉండకూడదు. ఆ మనుషుడు ఆ విధంగా ఆస్వాదింపబడటం దేవుని చిత్తం అయి ఉన్నది. దేవుని చిత్తానికి విధేయతను కనబరిచిన ప్రజలందరినీ దేవుడు దీవిస్తాడు. దేవుని చిత్తానికి విధేయతను కనబరిచిన ప్రతి సంఘాన్ని దేవుడు ఎత్తుతాడు. దేవుని చిత్తానికి విధేయతను కనబరిచిన ప్రతి పరిచారకుణ్ణి దేవుడు ఘనంగా వాడుకుంటాడు. దేవుడు బయలుపరిచిన చిత్తాన్ని యేసేపున ఆయన చెప్పినప్పుడు సహోదరులందరూ కోపంతో రగిలిపోయి కొట్టి తిట్టి గుంటలో నెట్టి అమ్మేసేశారు. అమ్మేసిన వారు తీసుకువెళ్ళి మరలా యేసేపుని పోతిఫర్కి అమ్మేశారండి. ఇక్కడ యేసేపు దాసుడుగా 11 సంవత్సరాలు చాలా ఇబ్బంది. ఇక్కడ గొప్ప స్వాస్థ్యానికి వారసుడై ఉండి, తండ్రి ప్రేమకు అర్హుడై ఉండి, మరి దేవుని దీవెనలకి పాత్రుడై ఉండి ఒక దాసుడుగా 11 సంవత్సరాలు బ్రతకాలి అంటే ఏమండి అది మాట చెప్పినంత తేలిక కాదు. దాసుడికి కంటి నిండా నిద్ర ఉండదు, దాసుడికి పంటి నిండా ఆహారం ఉండదు, దాసుడికి ఒంటి నిండా వస్త్రాలు ఉండవు. చలి పుడుతుంది, నాకు రగ్గు కావాలంటే ఎవరో ఒక గోతం పట్ట ఇస్తే చాలా గొప్ప. అయ్యా నాకు ఆకలి అవుతుందంటే పంచపక్ష పరవాణాలు పెట్టరు, రాత్రి మిగిలిపోయినవి పెట్టడమే చాలా ఎక్కువ. అలాంటి కంటి నిండా నిద్ర లేకపోయినా, పంటి నిండా ఆహారం లేకపోయినా, ఒంటి నిండా వస్త్రాలు లేకపోయినా దర్శనాన్ని బయలుపరిచిన దేవుణ్ణి దూషించలేదు, కన్ని పెంచిన తల్లిదండ్రులను దూషించలేదు. ఈ స్థితికి కారణమైన వారి అన్నలను దూషించలేదు, ద్వేషించలేదు. తన్ను తాను తగ్గించుకుని నాకు బయలుపరిచిన దేవుడు తప్పకుండా నన్ను ఒక స్థాయిలోకి తీసుకువెళ్తాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నా దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు నేను ఈ కష్టం అనుభవిస్తున్నా కానీ ఒకరోజు నాకు చక్కటి సుఖానుభవాన్ని నా దేవుడు నాకు ఇస్తాడు. విశ్వాసంతో నమ్మకంతో 11 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబంలో చాలినంత ఆహారం లేదేమో, చాలినన్ని వస్త్రాలు లేవేమో, చాలినంత విశ్రాంతి నీకు లేదేమో. నువ్వు రక్తాన్ని మరిగించి ప్రయాసపడుతున్నా అనుకుంటున్నావేమో, ఇంత ప్రయాసపడ్డా కడుపు నిండా నాకు అన్నం లేదనుకుంటున్నావేమో. యేసయ్యా దర్శనాన్ని చేతబట్టుకుని 11 సంవత్సరాలు కనిపెట్టాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 27 వచనాల దాకా చదవగా విందాం. వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాణి వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని. చూశారా, క్రీస్తు కొరకు, సంఘ స్థాపన కొరకు, ఆత్మల రక్షణ కొరకు అపొస్తలైన పౌలు గారు ఎన్ని శ్రమలండి, ఎన్ని శ్రమలు.
ఎవరన్నా ఏమైనా అన్నారంటే ఎంత వెనకబడిపోతామో, వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నారని. కొరడాలతో కొట్టబడినాడంట, బెత్తాలతో కొట్టబడ్డాడంట, ఆకలి దప్పుతో ఉన్నాడంట, సముద్రముల మీద నదుల మీద అరణ్యంలో ప్రయాణాల్లో ఎన్నో ఇబ్బందులు దోచుకోబడ్డాడంట స్వజనుల చేత, దొంగల చేత. దొంగలు వచ్చారు దోచుకున్నారు, తన ప్రయాణాన్ని ఆపలా, స్వజనులు అడ్డగించారు లాక్కున్నారు, ప్రయాణాన్ని ఆపలా, ఇదిగో మేము చెప్పింది చేయకపోతే నువ్వు సేవను బయలుదేరుతుంటే నా ఆస్తిలో నీకు చిల్లిగవయో, అయినా సరే ఆపలా. ఎన్నో ఎన్నో ఇంకా చెప్పవలసినవి అనేక ఉన్నాయి అంటాడు. ఇక్కడికే మనకి మైలేట్ అన్నట్టుగా ఉంది, ఇంకా వింటే వచ్చే వారం చర్చికి రామేమో. ఇంకా చెప్పాల్సినవి, చలికి దుప్పట్లేదంటండి, ఒంటి నిండా కొట్టలేదంటండి, కడుపు నిండా తిండి లేదంటండి, అయినా సరే క్రీస్తు కొరకు ప్రయాసం మానుకోలేదు. క్రీస్తు కొరకు కష్టాన్ని ఎదుర్కొంటంలో వెనుకబడలేదు. అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్క పూట కూటి కోసం అబద్ధం ఆడతావా? కొంచెం ధనం కోసం అబద్ధం ఆడతావా? కొంచెం ఘనత కోసం మోసం చేస్తావా? నువ్వు భరించలేవా? క్రీస్తు బిడ్డగా నువ్వు భరించలేవా? క్రైస్తవుడగా నువ్వు భరించలేవా? క్రీస్తు నామంలో నువ్వు నిలబడలేవా? నువ్వు నిలబడగలిగితే, నువ్వు ఓర్చుకుంటే, నువ్వు దేవుడు చెప్పినట్టు వింటే, ఆకలి దప్పులైనా వస్త్రహీనత అయినా నిందలైనా చెరైనా అవమానమైనా ఇబ్బంది అయినా కష్టమైనా దిగమింగుకొని యేసే నా రక్షకుడని నువ్వు అనగలిగితే, నువ్వు అడిగింది దేవుడిచ్చేస్తాడు, నువ్వు ఆశించింది దేవుడిచ్చేస్తాడు. నా బిడ్డ అని ధైర్యంగా చెబుతాడు, నా బిడ్డ అని నిలబడి చెబుతాడు. నువ్వు అలా ఉండగలుగుతున్నావా? నేను సేవలకు వచ్చిన ప్రారంభంలో చాలా మంది నన్ను విడిచిపెట్టేశారు, నా ఫ్రెండ్స్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వీడేదో ఇప్పుడు దాకా వ్యాపారం చేస్తాడు అనుకున్నాము, ఇదేదో సేవ అంటున్నాడు, వీడితో మనకెందుకు లేని ఆగిపోయారు. బంధువులు ఆగిపోయారు, స్నేహితులు ఆగిపోయారు, సైబులాషులు ఆగిపోయారు. అప్పుడు దాకా వాళ్ళతో పెన వేసుకున్నటువంటి స్నేహం, వాళ్ళతో మమేకమైనటువంటి స్నేహం, చాలా సంతోషంగా గడిపిన తినాలు, అవి మర్చిపోవటం మాటలతో చెప్పినంత తేలిక కాదు. నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టి వెళ్ళకపోతే ఆ తట్టుకోగలిగిన గడియలు చాలా కష్టం. అయినా అయినా ఎవరు వెళ్ళిపోయినా, ఎవరు మాట్లాడిపోయినా, ఎవరు పిలవకపోయినా, ఎవరు చేయలు తందించకపోయినా, ఎవరు సహకరించకపోయినా, పిలిచిన నా దేవుని వైపే నేను చూస్తూ నా ప్రయాణాన్ని కొనసాగించా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని, మాట ఇచ్చిన దేవుడు తప్పడని, చెయ్యి పట్టుకున్న నా దేవుడు నా చెయ్యి విడవడని, విశ్వాసముతోనూ కొత్త నిశ్చయంతోనూ నా అభిరుచి నా టేస్ట్ నా కోరిక పక్కన పెట్టి జీవముగల దేవుడు నాకు అప్పకిచ్చిన బాధ్యతను, జీవముగల దేవుడు నాకు అప్పకిచ్చిన సంఘమును కాయుటకు మేపుటకు నడుపుటకు దేవుని వైపు చూస్తూ నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. పిలిచిన దేవుడు నాకు అన్యాయం చేయలేదు, నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ప్రియ యవ్వన బిడ్డ, ప్రియ క్రైస్తవుడా, ప్రియ సహోదరి సహోదరుడా, అనుభవించి నేను నీకు చెబుతున్నాను. అపోస్తులైన పౌలు గారి జీవితాన్ని మనం చూసాం, పేతురు గారి జీవితాన్ని మనం చూసాం, అపోస్తుల జీవితాన్ని మనం చూసాం, తేగపూర్తమైన భక్తుల జీవితాలు మనం చూసాం, యేసయ్య నాయని గారిని మనం చూసాం. ఆ జీవితంలో కూడా ఎన్నో దురదృష్టకరమైన గడియలు, గంటలు, రోజులు, సంవత్సరాలు, కంటి కడివిడు, నోరు తెరిస్తే కంటి కడివిడు, కన్నీళ్లు విడిచిన సమయం, దినాలు. అయినా సరే క్రైస్తవుడగా శ్రమలు అనుభవించుట ధన్యకరం. క్రైస్తవురాలుగా నువ్వు శ్రమ అనుభవించటం నువ్వు ధన్యురాలివి. దేవుని నామ స్తోత్ర. ఆ దినాన క్రీస్తునందు ప్రయ
దేవుని బిడ్డ యోషేపు 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తూ జీవము గల దేవుని తట్టే చూస్తున్నాడు. జీవము గల దేవుడు యోషేపును జ్ఞాపకం చేసుకున్నాడు. యోషేపును జ్ఞాపకం చేసుకుని కబురు పంపించాడు ఖైదీ వస్త్రాల నుంచి విడిపించటానికి. అమ్మా, నీ కుటుంబంలో నువ్వు తట్టుకోగలుగుతున్నావా? అయ్యా, నీ బాధ్యతల్లో నువ్వు తట్టుకోగలుగుతున్నావా? యోషేపును ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష చెయ్యని నేరానికి. వాళ్ళు అన్నారు అంటే నీకు ఎందుకు కోపం రావాలి? వీళ్ళు మోసం చేశారంటే నీకు ఎందుకు బాధ రావాలి? ఎప్పుడన్నా 2 సంవత్సరాలు సవరం చేసుకోకుండా ఉన్నావా? ఎప్పుడన్నా 2 సంవత్సరాలు బట్టలు మార్చకుండా ఉన్నావా? యేషేబు గారు ఉన్నాడు. యేషేబు గారు, యేసయ్య ఈరోజు మనకి ఎన్ని దుస్తులు ఇచ్చాడు, ఎన్ని వస్త్రాలు ఇచ్చాడు. అమ్మా, ఎన్ని బీరువాల చీరలు ఉన్నాయి మీకు, ఎన్ని సూట్ కేసులు చీరలు ఉన్నాయి. నేను చెప్పను, మీరే ఊహించుకోండి. నేను మీ జ్ఞాపకం చేయను, మీరే జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య మీకు ఎన్ని వస్త్రాలు ఇచ్చాడు. యేసయ్యకు 2 సంవత్సరాలు ఖైదీ వస్త్రాలు తప్ప లేవు. 11 సంవత్సరాలు దాసుడి వస్త్రాలు తప్ప వేరే వస్త్రాలు ఆయనకి లేవు. పట్టుకున్నాడు, ఓర్చుకున్నాడు. ఇక్కడ మంచి బట్టలు ఏం కట్టించారండి ఇప్పుడు ఈయనకి? ఏం బట్టలు? మంచి బట్టలు. మంచి బట్టలు లేదా ప్రవక్త వస్త్రాలు అని కూడా చెప్పుకోవచ్చు. మంచి బట్టలు అని చెప్పుకోవచ్చు లేదా ప్రవక్త వస్త్రాలని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ప్రవక్త అని విని పిలిచాడు. ఇతడు ప్రార్థన చేసి కల భావము చెప్పగలడు అని పిలిచాడు. మంచి బట్టలు పంపించాడంట, మంచి వస్త్రాలు. 4వదిగా మంచి వస్త్రాలు. ఆ మంచి వస్త్రాలు కట్టుకుని ఫరో యుద్ధుడికి వచ్చి ఫరో యొక్క కలను, ఫరో యొక్క కల భావమును అనర్గళంగా దైవ జ్ఞానంతో చెప్పగలిగాడు. చెప్పలు కొట్టండి. దేవుని ప్రణాళికను, దేవుని దర్శనాన్ని, దేవుని వాగ్దానాన్ని, దేవుని చిత్తాన్ని తెలియచెప్పాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజున నీవు నేను కూడా రక్షణను గుర్చిన వార్త, సువార్త, శుభవార్త అనేకులకు మనం చెప్పేటువంటి వారంగా ఉండాలి. అయ్యా, అమ్మా, నువ్వు రక్షింపబడకపోతే, సంఘంలో చేర్చబడకపోతే, నమ్మకపోతే, బాప్తిసం పొందకపోతే, ఆ రక్షణ విలువలకు కట్టుబడి నువ్వు ఉండకపోతే నిత్య నరకాగ్ని గుణములో నీ ఆత్మ పడవేయబడుతుంది. అమ్మా, అయ్యా, నీకిచ్చిన ఉచిత రక్షణను నువ్వు నిర్లక్ష్యం చెయ్యొద్దు. యేషేబు వలె నీవు నేను ఎలుగెత్తి దేవుని గురించి ప్రకటన చేసేవారిగా ఉండాలి. దేవుని నామ స్తోత్ర. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఆ ఖైదీ వస్త్రాలు తీసివేయబడి మంచి వస్త్రాలు ధరించుకున్నవాడై దేవుని గురించి బోధించాడు, దైవ దర్శనాన్ని వివరించాడు, దేవుని ప్రణాళికను గురించి రాజుగారికి ధైర్యంగా ఎలుగెత్తి చాటి చెప్పాడు. వెంటనే ఆ మంచి వస్త్రాలు కూడా తీసేశారు. 5వ వస్త్రం 41వ అధ్యాయము ఆది కాండము 41 నుండి 43 వచనాల దాకా చదవగా విందాం. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. సన్నపు నార బట్టలు, సన్నపు నార బట్టలు ఈక్వల్ టు రాజవస్త్రాలు.
ఐదో వస్త్రం ఇది, సన్నపు నార వస్త్రాలు. ప్రియులారా, యేసు ప్రభు వారు కూడా ఏడు విధాలుగా తన్న తాను తగ్గించుకొని, చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5-11 వచనాల దాకా చూస్తే యేసు ప్రభు వారు ఏడు విధాలుగా తన్ను తాను తగ్గించుకుంటే, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారు భూమట్టం వరకు తగ్గించుకుంటే, తండ్రి అయిన దేవుడు ఆకాశం అంత ఎత్తు ఆయన ఎత్తేసాడు. చెప్పండి కొట్టండి, ఎనభై సంవత్సరాలు ఘనత, ఊహించని ఘనత, ఆలోచించుకుంటానికి కూడా అంతని ఘనత. ఆనాడు దేవుడు ఆయనకు బయటపరిచిన రీతిగా తల్లిదండ్రులు వచ్చి సాష్టాంగ పడ్డారు, అన్నదమ్ములు వచ్చి సాష్టాంగ పడ్డారు, దేశ ప్రజలు సాష్టాంగ పడ్డారు. దేవుడు బయలుపరిచిన దానిని నెరవేర్చడానికి సమర్థుడని యేసయ్య రుజువు చేశాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నేను కూడా నిలబడగలిగితే, నువ్వు నేను కూడా అణుచుకోగలిగితే, నువ్వు నేను కూడా తగ్గించుకోగలిగితే, నువ్వు నేను కూడా సహించగలిగితే, దేవుడు తన అమూల్యమైన హస్తాల్లో మనందరినీ రాజ్య మకుటాల్లాగా వాడుకుంటాడని మనవి చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన అమూల్యమైన మాటలను మనందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల రక్షకానికి స్తోత్రములు, దావీదు కుమారుడానికి స్తోత్రములు, దయగల దేవుడానికి స్తోత్రం. మా అపరాధాలు మన్నించినాయ, మా దోషాలు క్షమించినాయ, మీ కాపుదలుంచినాయ, మీ కృపానుగ్రహించినాయ, ఎక్కడ పడిపోయామో క్షమించాయ, ఎక్కడ తప్పిపోయామో క్షమించాయ, ఏ విషయంలో మమ్మల్ని మేము అణుచుకోలేకపోయామో క్షమించాయ, ఏ విషయంలో మీరు చేసిన మేలు మర్చిపోయామో క్షమించాయ, ఏ విషయంలో మీకు వ్యతిరేకంగా నడుస్తున్నామో క్షమించాయ, ఏ విషయంలో మేము తొందరపడుతున్నామో క్షమించాయ, ఏ విషయంలో ద్వేషిస్తున్నామో దూషిస్తున్నామో క్షమించాయ్యా. ప్రభువా, సహాయకుడా, సజీవుడా, పరిశుద్ధుడా, యేషేబును మర్చిపోలేదయ్యా, అపొస్తలుడైన పౌలు గారిని మర్చిపోలేదయ్యా, పేతురు గారిని మర్చిపోలేదయ్యా, నన్ను మర్చిపోలేదు, మమ్మల్ని మర్చిపోలేదయ్యా. మిమ్మల్ని ఎన్నిసార్లు మేము మర్చిపోయామో ప్రభువా, ఎన్నిసార్లు మీకు వ్యతిరేకంగా నిలిచామో నడిచామో దయతో క్షమించండి ప్రభువా. మా అపరాధాలు మన్నించండి, మా దోషాలు క్షమించండి నాయన, సంఘ క్షేమాభివృద్ధి దయచేయండి నాయన, మీ తట్టు చూసి అనుభవాన్ని దయచేయండి, మీ మీద ఆధారపడే అనుభవాన్ని దయచేయండి, ఆత్మాభిషేకం దయచే, ఓర్పు దయచే, సహనం దయచే. యవన బిడల ఉద్యోగ విషయాలు సహాయం చేయండి నాయన, యవన బిడల యేసుని మాదిరిగా తీసుకుని మీ తట చూస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగించే కృపను అనుగ్రహించండి నాయన. అయ్యా నీకే వేలాది వందనాలు స్తోత్రాలు నాయన, జరుగుతున్న నూతన ఆలయ మందిర నిర్మాణ విషయంలో తోడుగొనండి నాయన, అయా నూతన ఆలయానికి కావలసిన ఉపకరణాలన్నీ దయచేయండి నాయన, హయాలయ నిర్మాణం మీ నామ మహిమార్థం జరిగించబడ్డట్లుగా కార్యం జరిగించండి నాయన, మీ నామ ఘనత నిమిత్తం అది ప్రతిష్ఠింపబడినట్లుగా కార్యం జరిగించండి నాయన, మీ కృపా కాపుదల భద్రత దీవిన ఆశీర్వాదములు మాకు దాయిచ్యమని ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున ప్రతినాడు వేడుకుని పొంది ఉన్నాము తండ్రి.